గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను గుర్తించి ఆ భూములపై గిరిజనులకు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కొండ్రపేట మండలం జయసేవాలల్ తండాలో గిరిజనులకు అటవీశాఖ అధికారులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణను ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. గిరిజనులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుందని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి గిరిజనులు గత దశాబ్దనర కాలంగా కొంతమంది గిరిజనులు రెండు దశాబ్దాలుగా పోడు చేసుకున్న భూములలో సేద్యం చేసుకుంటుంటే కొంతమంది వర్షాధార పంటలు కొంతమంది పొలాలు సైతం చేసుకొని బోరు బావులు కూడా దవ్వుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ పోడు భూములలో వారికి పట్టాలు ఇవ్వకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు గిరిజనులకు పోడు భూములలో ఉన్న వారికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఈరోజు బియ్యంలో నియోజకవర్గంలోని కోనరాపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఉదయం పూటనే కొంతమంది నాయకుల్ని పోలీసుల చేత అరెస్ట్ చేపించి పోలీసు బలగాలతోటి ప్రభుత్వానికి సంబంధించిన శాఖ అధికారులు వారికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా వారు గిరిజన రైతులు బహిరంగలకు గురై వారు ఆవేదనతో చెప్తున్న మాటలు ఈసారి కూడా మేము సేద్యం చేసుకున్నాం జానేడు వరకు కూడా పత్తి మొలకెత్తినటువంటి పరిస్థితుల్లో వచ్చి చెట్లను నాటుతున్నారు ప్రభుత్వ పక్షాన ఆ శాఖ అధికారులు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పిన మాట ఇదే రాజన సిరిసిల్ల జిల్లాలో వేములో నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి విధానాన్ని పక్క నియోజకవర్గంలో మరొక రకమైన విధానాన్ని ఈరోజు అవలంబిస్తుందని చెప్పని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఆగమేగ పోలీసు బలగాల చేత పెద్ద ఎత్తున పోలీసు బలగాన్ని ఈరోజు నిమ్మపల్లి గ్రామం దింపి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ శాఖ సంబంధించిన అటవీ శాఖ సంబంధించిన అధికారులు ఏదైతే చెట్లు నాటుతున్నారో అక్కడ ఇప్పటికే జానెడు పెరిగినటువంటి పత్తిని ధ్వంసం చేయకుండా ఆ పత్తి అదే రైతులకు గిరిజన రైతులకు అందే విధంగా అక్కడ ఉన్నటువంటి పొలాలు కూడా ఈసారి రైతులకు అందే విధంగా చేస్తూ తక్షణమే ఎవరైతే బోర్డు భూములలో గిరిజన నిరుపేదలు ఉంటారో వారికి ఆ భూమిని చెందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వారికి పట్టాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తామనేది ప్రభుత్వం 12% రిజర్వేషన్ కల్పిస్తానన్నది గిరిజన రైతులు నిరుపేదలు 3 ఎకరాల భూమి ఇస్తానన్నది గిరిజన వర్గాన్ని అన్ని రంగాలకు అభివృద్ధి తీసుకుపోతానన్నది. కానీ ఈ విధంగా పోడు భూములలో గత రెండు దశాబ్ద కాలంగా సేద్యం చేసుకున్నటువంటి వారికి భూములు ఇవ్వకుండా ఈ విధంగా చేయడం సరైంది కాదని వాటి సందర్భం చెప్తా ఉన్నాం. వెంటనే ఎవరైతే గిరిజనులు నిరుపేదలు పోడు భూములలో సేద్యం చేసుకుంటున్నారో వారికే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పట్టాలు ఇచ్చారో అదేవిధంగా పట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.